नमस्ते वेलकम टू सुमन टीवी हाई गाइज मल्ली मरो वीडियो तो मे मुझकोचा वित् इंट्रेस्टिंग टापिक मंडपम चुट्टू वंदल मंदी चुट्टालू बंधुवुलु स्नेहितुलु पीपी डुम डुम साउंडलु बट इप्पुडु पेल्लंटे क्लोज फैमिली ओक 30 मंदी एदो ओक प्लेस की वेल्ली पीस्फुल गा पेल्ली चेसुकोनी रावडम फैशन अयिंदी दानिकी डेस्टिनेशन वेडिंग अनी पेरु ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది కానీ ఖర్చు ఎంత అవుతుందో అన్న భయంతో ఆగిపోతున్నారు దాన్ని డీకోడ్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నామండి టాలీవుడ్ లో యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే మోస్ట్ అడారబుల్ అయిన ఈ కపుల్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు మీరు కూడా ఒకవేళ సేమ్ రిసార్ట్ లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా సో ఈ కపుల్ డెస్టినేషన్ కి ఎంత ఖర్చు అయి ఉండొచ్చో ఒక లెక్క వేసాం ఒక లుక్ వేసేయండి ఈ కపుల్ ఇటలీ టస్కానీలో ఉన్న బోర్గో సాన్ ఫెలిసి అనే రిసార్ట్ లో నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు బట్ పెళ్లికి 4 రోజులు ముందే రెండు ఫ్యామిలీస్ అక్కడకు వెళ్ళాయి వింటర్ లో ఇటలీ చాలా బాగుంటుంది చూడడానికి ఫ్యామిలీ అంతా వెకేషన్ ఎంజాయ్ చేయడంతో పాటు ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు సో ఈ రిసార్ట్ లో కనుక మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వెడ్డింగ్ వెన్యూ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 23 లక్షల 50000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ టాక్సెస్ అండ్ ఎక్స్ట్రా బుకింగ్ రూమ్ కి అప్రాక్సిమేట్లీ 62000 రూపాయల వరకు పే చేయాలి పర్ డే కి నెక్స్ట్ ఇక్కడి నుండి 5 స్పెషల్ ఫ్లైట్స్ లో ఫ్యామిలీస్ వెళ్ళినట్లు మనకున్న సమాచారం ఒక్కో ఫ్లైట్ కాస్ట్ గంటకు 4 నుండి 6 లక్షల వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఈచ్ ఫ్లైట్ కాస్ట్ 40 లక్షల దాకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి హల్దీ అండ్ కాక్టైల్ పార్టీ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది కాక్టైల్ పార్టీకి ఒక 35 లక్షల వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంత కాస్ట్ ఎందుకబ్బా అనుకుంటారా ఎందుకంటే రేర్ వైన్ అండ్ స్పెషల్ ఫుడ్స్ కోసం సెలబ్రిటీస్ పెళ్లి అంటే వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు ఎలా వెళ్తున్నారు వీటన్నిటి మీద నాతో పాటు మీకు కూడా ఇంట్రెస్ట్ కదండి సో ఇప్పుడు మనం ఫ్లైట్ చార్జెస్ చూసాము రూమ్స్ ఎంత వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కూడా తెలుసుకున్నాం కదా అయితే వరుణ్ పెళ్లిలో వేసుకున్న డిజైనర్ వేర్ ఎంత ఉండొచ్చబ్బా అని అనుకుంటున్నారా సేమ్ ఇంట్రెస్ట్ నాకే ఉండి ఒక్కసారి చూసానండి అప్రాక్సిమేట్లీ 8 నుండి 10 లక్షల వరకు ఉండే ఛాన్సెస్ ఉందట అయితే ఇక లావణ్య వేసుకున్న డ్రెస్ అయితే 6 నుండి 8 లక్షల వరకు ఓన్లీ సారీ అండి అండ్ నాగబాబు గారు అండ్ పద్మజ గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ అయితే 1 నుంచి 2 లక్షల వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి జనరల్ గా మన పెళ్ళిలో మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం ఎలాంటి వెన్యూ బుక్ చేసాం డెకరేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఒకెత్తు అయితే వచ్చిన అతిథులకి ఎలాంటి ఫుడ్ వడ్డించాము అనేది మరొకెత్తుంది సో ఎక్స్‌పెన్సివ్ థింగ్ ఫుడ్ అది కూడా ఇటలీలో అయితే అప్రాక్సిమేట్లీ రోజుకి 10 నుంచి 15 లక్షల వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఒక అంచనా సో ఇప్పుడు పెళ్ళి అయిపోయింది భోజనాలు అయిపోయింది మరి ఇంటికి తిరిగి వచ్చేయాలి కదండి సో అలా మనం చూసుకున్నట్లయితే అగైన్ రిటర్న్ ఫ్లైట్ కాస్ట్ కూడా సేమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఇటలీ వరకు వెళ్లి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పెళ్లి చేసుకొని వచ్చేసారు బట్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అంటే సెలబ్రిటీస్ కదండి మరి ఎంతమంది ఇండస్ట్రీ పీపుల్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా మంచిగా అరేంజ్మెంట్స్ ఉండాలి కదా సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నోవాటెల్లో రిసెప్షన్ అరేంజ్ చేశారు సో పెళ్లిలో 2-3 ఫ్యామిలీస్కే అంత డిజైనర్ వేర్ వేసుకున్న వీళ్ళు సో వేలల్లో అటెండ్ అయ్యే ఈ ఫంక్షన్కి ఇంకెంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటారో కదా సో మరి వాట్ కాస్ట్ ఏంటో ఒకసారి చూసేద్దామా
సో ఇటలీ వరకు వెళ్ళి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో పెళ్లి చేసుకుని వచ్చేసిన వరుణ్ లావణ్య త్రిపాఠి కాస్ట్యూమ్స్ ఎంత కాస్ట్లో ఉన్నాయో మనం చూసాం కదా. మరి ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీ పీపుల్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వేలలో అటెండ్ అయ్యి ఈ ఫంక్షన్కి ఎలాంటి వేరు వేసుకుంటారు, దాని మీద చాలా ఆసక్తి ఉంది కదా. సో మనకున్న సమాచారం వరకు వాళ్ళ కాస్ట్యూమ్స్ 10 లక్షల వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఒక అంచనా అండి. సో ఇటలీలో ఫుడ్ అండ్ వైన్ అదృశ్యంపించుకున్నాయి కదా, మరి ఇక్కడ ఫుడ్ ఏంటి, దట్టు గెస్ట్స్కి. నోవాటెల్లో అప్రాక్సిమేట్గా 3,500 రూపాయలు ప్లేట్ వరకు ఛార్జ్ చేస్తారు. సో వరుణ్ తేజ్ అయితే హైదరాబాద్ అబ్బాయి, రైట్? మరి లావణ్య త్రిపాఠి నార్త్ అమ్మాయి కదా. సో నార్త్ నుంచి కూడా చాలామంది చుట్టాలు వస్తారు కదా. సో వాళ్ళ కోసం నార్త్ అండ్ సౌత్ ఫుడ్లో సంబంధించిన అన్ని రకాల ఫుడ్ వెరైటీస్, కాంటినెంటల్ ఫుడ్ వెరైటీస్ కూడా అరేంజ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. సో వాళ్ళు వేసుకున్న అటైర్కి డెకరేషన్ కూడా అంతే అదిరిపోవాలి కదండి. సో డెకరేషన్కి 1-5 లక్షల వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా ఫోటోగ్రఫీ, మనం వేసుకున్న కాస్ట్యూమ్స్, డెకరేషన్, ఫుడ్ అవన్నీ కెమెరాల్లో బంధించాలి కదా. సో దానికి 25 లక్షల వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక సమాచారం. సో ఇప్పటి వరకు మనం పెళ్ళి రిసెప్షన్లో వాళ్ళు వేసుకునే అటైర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు అండ్ స్పెషల్స్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. మరి పెళ్ళి అయిన తర్వాత ఏంటి, హనీమూన్ ఉంది కదండి. సో హనీమూన్కి అండ్ ఈ లోకల్లో వచ్చే గెస్ట్లకి అప్ అండ్ డౌన్ చేయడానికి, వాళ్ళకి అకామిడేషన్, ఇవన్నీ ఎక్స్ట్రా, అవి తప్పవనుకోండి. సో ఇదండి జనరల్గా డెస్టినేషన్ వెడ్డింగ్కి అయ్యే ఖర్చు. మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెడ్డింగ్కి అయినా అప్రాక్సిమేట్లీ కాస్ట్ అండి. ఒకవేళ మీరు ఇంత ఎక్స్పెన్సివ్ బడ్జెట్లో కాకుండా కాస్త తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఉదయ్పూర్ అండ్ జైపూర్ ఫోర్ట్స్ వాళ్ళు కూడా డెస్టినేషన్ మ్యారేజెస్కి స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. అండ్ నిహారిక పెళ్ళి కూడా ఉదయ్పూర్ ఫోర్ట్లోనే జరిగింది, మనందరికీ తెలిసిందేగా. అండ్ గోవాలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎప్పటి నుండో జరుగుతున్నాయి. సో మీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే థాట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ గోవాలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎప్పటి నుండో జరుగుతున్నాయి. సో మీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే థాట్ ఉంటే ఒకసారి ట్రై చేసేయండి. సో చూసారు కదండి, మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.